ఏకాచి కేసులో అప్రూవర్గా మారిన నిందితుడు దస్తగిరికి సంబంధించిన పూర్తి వివరాలు మ్యాజిస్ట్రేట్ ముందుంచలేదని ఎంవి కృష్ణారెడ్డి సోమవారం హైకోర్టుకు తెలిపారు. పూర్తి స్థాయి రికార్డును పరిశీలించకుండానే క్రింది కోర్టు క్షమాభిక్ష ప్రసాదించడం చెల్లదని పేర్కొన్నారు. ఏకాచి కేసులో నాలుగో నిందితుడైన దస్తగిరికి అప్రూవర్గా మారేందుకు అనుమతించి క్షమాభిక్ష ప్రసాదించడానికి సవాల్ చేస్తూ ఫిర్యాదుదారు ఎంవి కృష్ణారెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు వేరువేరుగా దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం జస్టిస్ కె సురేందర్ విచారణ చేపట్టారు. కృష్ణారెడ్డి తరపున సీనియర్ న్యాయవాది డి ప్రకాష్ రెడ్డి వాదనలు వినిపిస్తూ దస్తగిరి నేరానికి పాల్పడినట్టు, గొడ్డలు తీసుకొచ్చినట్టు, సునీల్ యాదవ్తో కలిసినట్టుగా ఆధారాలు ఉన్నాయి, విచారణలో వాస్తవాలు తేలాల్సి ఉండగా క్షమాభిక్షకు అనుమతించడం సరికాదన్నారు. దస్తగిరిని కనీసం అరెస్టు కూడా చేయలేదని, ముందస్తు బెయిల్కి సిబిఐ అభ్యంతరం కూడా వ్యక్తం చేయలేదన్నారు. భాస్కర్ రెడ్డి పిటిషన్పై విచారణ మంగళవారానికి వాయిదాపడింది. ఈ పిటిషన్లో వివేక కుమార్తె సునీత రెడ్డి దాఖలు చేసిన ఇంప్లీట్ పిటిషన్ కోర్టు అనుమతించిందంటూ ఇవాళ సునీత తరపున వాదనలు కూడా వినేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మరొక కోణానికి సంబంధించినటువంటి అంశం. ఇకపోతే సాక్షి